Visakha Jilla Anakapallilo, Chamuru Utpatti Samsthala Corporate Social Responsibility lo Bhaganga, Visakha Jilla Gramina Kendranga Unna Anakapallilo, Nirudyoga Yuvatuku, Merugaina Upadhi Avakasalu Labhinche Vidhanga, Vallalo, Naipunyatanu Pempandinchenduku, Skill Development Center no, Anakapalli MP Visati Satyapati, Sasana Sabhyulu Gudivada Amarnathlu Prarambhincharu. Anakapallilo, Nirudyoga Yuvatuku, Merugaina Upadhi Avakasalu Labhinche Vidhanga, Vallalo, Naipunyatanu Pempandinchenduku, Skill Development Center no, Anakapalli MP Visati Satyapati, Sasana Sabhyulu Gudivada Amarnathlu Prarambhincharu. Ee Skill Development Kendranga, Aaru Rakala Vibhagalo, Tarfidu Ichchenduku Kavalsina, Vasatulanu Ippatike Siddham Chesaru. Deenilo Bhaganga, Pradhananga, Vaidya Pharma Rangalo Unna Udyogalanu Bharti Chese Vidhanga, Ikkada Sikshana Istunnatlu, HPCL CEO Nagesh Telipaaru. Ee Sandarbhanga MP Matladutu, Gramina Prantamaina Skill Development Center ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతలో ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు ఇప్పటికే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని స్పష్టం చేశారు. అనకాపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ని ఏర్పాటు చేయడం, ఎక్స్టెన్షన్ సెంటర్ ఇదివరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్తో పాటు ఎక్స్టెన్షన్ సెంటర్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయడం, ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా దాదాపు 11,000 మంది యూత్ యువకులకి ట్రైనింగ్ ఇవ్వడం, దాదాపు 70% మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులు కూడా అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో అనకాపల్లి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ ద్వారం కాబట్టి అనకాపల్లిలో కూడా ఎక్స్టెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు ఏర్పాటు చేసి దాదాపు 6 విభాగాల్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి దాదాపు 18,000 ఎస్ఎఫ్టీలో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో భాగస్వామ్యం అందించినటువంటి ఆ సంస్థలన్నింటినీ కూడా ఈ ప్రాంత శాసనసభ్యులుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరింత అభివృద్ధి జరగాలని, మరింత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత యువకులకు అవకాశాలు కావాలని, తప్పకుండా వాటిని అకామిడేట్ చేసుకునేటువంటి దానికి ముందుకొస్తున్నటువంటి అనేక సంస్థలను కూడా వారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా హెచ్పిసిఎల్ వారి సహకారంతో విశాఖపట్నంకి అనుబంధంగా ఎక్స్టెన్షన్ సెంటర్ని ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషం. గౌరవనీయులు అనకాపల్లి ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి అందులో భాగంగా మరి ఇక్కడ యువతకు కూడా మరి స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావడం చాలా చాలా సంతోషం. మరి దీని వెనుక ఉన్నటువంటి మరి జనరల్ మేనేజర్స్ కానీ దీనికి సహకారం అందిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు కూడా ప్రజాప్రతినిధులుగా మాత్రం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఫస్ట్ బ్యాచ్ 60 స్టూడెంట్స్ తీసుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ కోవిడ్ తగ్గిన వెంటనే మరి అన్ని రకాల సర్వీసెస్ కూడా మరి పిల్లలందరికీ ఇక్కడ ట్రైన్ చేయడానికి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ విజిట్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పటికే శాంక్షన్ చేసి ఉన్నారు. అది ఎన్టీపీసీ వారు సౌజన్యంతో ఏర్పాటు అవుతుంది, ఇది హెచ్పిసిఎల్ వారు, ఇలా అన్ని రకాలుగా కూడా మరి కార్పొరేట్ సంస్థలంతా కూడా మరి ఒక దాతృత్వంతో చక్కగా సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీని స్కిల్ డెవలప్మెంట్కి మరి ప్లేస్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.